కదా లైవ్ ఇచ్చేసి. సో ఐ థాట్ ఒకసారి అయితే లైవ్కి వెళ్దామని చెప్పేసి. అది స్ట్రీమ్ సక్సెస్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఓకే లెట్స్ క్యారీ ఫార్వర్డ్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సమ్వన్ ఈస్ వాచింగ్, ఎవరో నాకు మెసేజ్ చేస్తే అయితే నాకు తెలిసిద్ది. అండ్ హూస్ దట్ వన్ వాచింగ్? నేనైతే ఫోన్ చూస్తున్నాను, డోంట్ నో హూ ఇస్ వాచింగ్ అనేది. త్రీ మెంబర్స్. సాయి, హాయ్ సాయి, హా శ్రీ హర్షిత్, హాయ్ కీర్తి గారు, హాయ్ అండి హర్షిత్ గారు, హౌ యూ, ఎలా ఉన్నారు? మున్నా, హలో అక్కయ్య, హాయ్ మున్నా, హౌ యూ. అమృత రెడ్డి, హాయ్ అక్క, హాయ్ 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 అమృత. సూ నైన్ మెంబర్స్, నైస్, ఓకే. ఇందుషిని, హాయ్ సిస్టర్, హాయ్ హాయ్, ఎవర్ యూ, ఎలా ఉన్నారు? అండ్ హౌస్ డేస్ గోయింగ్ ఆన్ అక్క? డాగ్ షాప్స్ ఇక్కడ, నాకు డాగ్ షాప్స్ అంటూ ఎటువంటివి లేవు. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇంకా ఏం చేస్తున్నారు అందరు, ఎలా ఉన్నారు? అండ్ హాయ్ అక్క వంశీ క్రియేషన్స్, హాయ్ వంశీ, హౌ యూ, ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్ అక్క, దిస్ ఇస్ మల్లేష్, హాయ్ మల్లేష్. అండ్ ఈరోజు ఆలస్యం ఎందుకు మరి? గ్రేట్ డేని ఇంకా ఎందుకు తెచ్చుకోలేదు అక్క? గ్రేట్ డేనా తెచ్చుకోలేదు, కొంచెం టైం ఉంది. అంటే అంత ప్లేస్ ఇంటి దగ్గర లేదనమాట, గ్రేట్ డేని పెంచే అంత ప్లేస్. సో అంత ప్లేస్ వచ్చినప్పుడు నేను కన్ఫామ్గా తెచ్చుకుంటాను గ్రేట్ డేని. బట్ ఎవ్రీ డాగ్, నాకు ప్రతి డాగ్ అంటేనే ఇష్టం. బట్ అంటే చిన్నప్పటి నుంచి ఆ గ్రేట్ డేని మీద చిన్న సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట. వ్యూఆర్ ఫైన్ అక్క, నైస్ టు హియర్. హాయ్ 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 హాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ట్ సింబల్స్. అండ్ నేను అక్కడ చూసి చదవడం కానీ ఇక్కడ చూసి చదవడం బెటర్ ఏమో. చేంజ్ మై ఛానల్. ఇంకా హా తెలుసు అక్క, మనకి అన్ని డాగ్స్ అంటే ఇష్టమే కదా. అఫ్ కోర్స్ ఎస్, అన్ని డాగ్స్ అంటే ఆల్మోస్ట్ ఇష్టమే. సో చాలా నన్ను ఈరోజు ఇద్దరు అడిగారు, నీ ఫేవరెట్ డాగ్ ఏంటి అక్క అనేసి. సో ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. సో ఐ వాస్ థింకింగ్ నాకు ఫేవరెట్ డాగ్ అంటే ఏది ఇష్టం అబ్బా, చూస్తానికి ఏది బాగుంటుంది అని ఆలోచించా. చూస్తానికి ఏది బాగుంటుంది అని ఆలోచించగానే ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే చౌచౌ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించాను, ఇంకా షిట్జు కూడా బాగుంటుంది కదా దాంతో కంపేర్ చేస్తే అనిపించింది. మళ్ళీ అలా 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 వస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళనమాట. వెళ్ళినప్పుడు ఐ థాట్ గ్రేట్ డే ఏదైతే ఉందో అది దాన్ని చూసినప్పుడల్లా అబ్బా నాకు కూడా అలాంటిది ఉంటే బాగుంది కదా అని ఫీలింగ్ ఉండేది. అలా 10K లో బ్లాక్ ల్యాబ్ ఇవ్వడానికి ప్లీజ్, ఇక్కడ నన్ను పప్పీస్ గురించి డౌట్స్ ఉంటే అడగండి, అంతే తప్ప ఇక్కడ మిక్స్ మీన్ నన్ను కొంచెం ప్రైసెస్ గురించి కానీ డాగ్స్ గురించి కానీ డాగ్ కావాలని ఇక్కడ అడిగి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టద్దు, అంతే, నథింగ్ ఎల్స్. నెక్స్ట్ క్లూజ్, హాయ్ అక్క, హాయ్ హాయ్, యు ఆస్క్ మీ డౌట్ రైట్? నువ్వే కదా డౌట్ అడిగింది. రాయల్గానే ఉంటుంది కదా గ్రేట్ డేన్, సూపర్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది, మామూలుగా ఉండదు అది అసలుకి. ఎంతైనా ఆ గ్రేట్ డేన్ సాఫ్ట్ కార్నర్ అందుకే. జూలీని హ్యాపీని చూపించడం మర్చిపోకండి అక్క. జూలీ లోపల పడుకుంది, హ్యాపీ ఇక్కడ పడుకుంది. సో ఇప్పుడు ఇద్దరిని చూపించాలి అని అంటే ఇంకా నన్ను లైవ్లో కూర్చొని ట్రైపాడ్ని లాగేస్తారు, ఇంకా అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. మేకల రమేష్, హాయ్ అక్క, ఐఎమ్ రమేష్, హాయ్ రమేష్, ఎస్ ఇట్స్ రాయల్, ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇక్కడ చాట్ హైడ్ చేసేస్తాను. యా ఇంకా సో మీకు ఫేవరెట్ ఏంటి చెప్పండి, లైక్ ఫేవరెట్ బ్రీడ్ ఏంటి మీకు? నా వరకు వచ్చేసరికి నన్ను అందరూ అడిగారు, సో నేను చెప్పేసాను ఆన్సర్ గ్రేట్ డేన్. అండ్ సో మీ ఫేవరెట్ బ్రీడ్ ఏంటి? ఉగ్గాల సాయి ఫస్ట్ మీకు, అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేసి వంశీ క్రియేషన్స్ అండ్ మున్నా. మున్నా నీ ఫేవరెట్ బ్రీడ్ ఏంటి చెప్పు. ఐ నో యు ఆర్ ఏ
ప్యూర్ డాగ్ లవర్ నేను సీరియస్గా చెప్తున్నాను. ఇంత లైవ్లో నేను డైరెక్ట్గా చెప్తుంది ఏంటి అని అంటే, మున్న ద పర్సన్ ఎవరైతే ఉన్నారో స్ట్రిక్ డాగ్ అడాప్ట్ చేసుకున్నాడు అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. చాలామంది ఏంటంటే నా దగ్గరికి వచ్చేసి ఫ్రీగా డాగ్ ఇవ్వండి ఫ్రీగా డాగ్ ఇవ్వండి అని అంటున్నారు. డాగ్ మెయింటెనెన్స్కే నాకు నెలకి 3,000-4,000 దాకా ఖర్చు అవుతుందండి ఒకన్నిటికీ. సో అలా అప్పుడు ఫ్రీ డాగ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పే అని నేను అనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడు ప్లీజ్ స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకుని దానికి కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందన్నమాట. అండ్ మొన్న చాలామంది నన్ను లైక్స్ ఎక్కువగా వచ్చిన కమ్యూనిటీ పోస్ట్ ఏదైనా ఉంది అని అంటే ఆ స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకున్నదే. ఐ మీన్ కానీ ఐమ్ రియల్లీ సారీ, అడాప్ట్ చేసుకున్న వాళ్ళని చూపించలేకపోయాను ఎందుకంటే షీఈస్ ఎ గర్ల్ అండ్ షీ డోంట్ వాంట్ టు షో హర్ ఫేస్ అనమాట. సో అందుకని చూపించలేకపోయాను. సో మీకు వీలైనంత వరకు ఇఫ్ యూ కాంట్ ఎఫర్ట్ ప్లీజ్ ఒక డాగ్ని అనేది అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే రోడ్ల మీద ఉండి అట్లా వెళ్తూ ఉండటం వల్ల మనకి యాక్సిడెంట్స్లో చాలా డాగ్స్ తల్లి చనిపోతున్నాయి. చిన్న చిన్న పప్పీస్ అంటే, ఎందుకు మా ఊళ్ళోనే 4 పప్పీస్ పెడితే జస్ట్ ఓన్లీ 1 పప్పీ నేను ఇచ్చాను. ఎందుకు అని అంటే 3 పప్పీస్ అవి చనిపోయాయి యాక్సిడెంట్లో. సో అందుకని చెప్పేసి మీకు కుదిరినంత వరకు అడాప్ట్ చేసుకుని వాటికి ఒక మంచి ఫ్యామిలీ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్, అడల్ట్ ల్యాబ్కి మంత్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అడల్ట్ ల్యాబ్కి మంత్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అని అంటే డిపెండ్స్ ఆన్ యూ. లైక్ మీరు ల్యాబ్కి ఏ ఫుడ్ అయితే పెట్టదనుకున్నారో దాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది వేరే అవుతుంది. ఒకవేళ కనుక రాయల్ కనీన్ పెట్టి పెంచాలి అని అనుకున్నారనుకోండి, దానికి ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ ప్రైస్ అనేది అవుతుంది. లేదు అని అనుకుంటే మీరు పెడిగ్రీస్ మీన్ ఇంకొంచెం తగ్గిస్తే ప్రైస్ కొంచెం తగ్గిద్ది. ఎందుకు అని అంటే మీకు రాయల్ కనీన్ వచ్చేసి కేజీ 800. ఎవరండి? ఐమ్ సారీ, ప్లీజ్ వెయిట్ ఎ సెక్. సారీ 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 ఫ్రెండ్స్, సారీ సారీ, సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎందుకనంటే ఇంటికి ఎవరు వచ్చారు సో వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. 1 సెకండ్, ఫోన్ ఎక్కడో పెట్టేశాను. ఐ నీడ్ టు టేక్ కేర్ దట్. యా అండ్ హియర్ శ్రీనివాస్ గారు, మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా. సో మీరు ఇంట్లో కనుక అంటే హోమ్ ఫుడ్ పెట్టుకుంటే కనుక మీకు 500లో అయిపోతుంది మెయింటెనెన్స్. హ్యాపీ ఆగు, హ్యాపీ బాగా చేస్తుంది రా. స్మైలీ స్మైలీ వచ్చిందనమాట, హ్యాపీ బాగా చేస్తుంది. ఏం రాజేంద్ర, స్మైలీ హ్యాపీ దగ్గరికి ఒకసారి రా చూడండి. ఇప్పుడు హ్యాపీ చూడండి.
కనిపిస్తుందా ఆ అది ఇందాకటి నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి అరుస్తుంది నీ దగ్గర రావాలంటానికి ఇంకా చాలే లే ఆగదు ఆగదు అయ్యో అయ్యో ఆగు ఆగు కాసేపు కాసేపు ఆగు ఇప్పుడు దాన్ని ఎత్తుకునేదాకా హ్యాపీకి ఇంకా హ్యాపీగా ఉండదన్నమాట ఫస్ట్ దాని బయట నుంచి ఎవరు వచ్చినా దాని ముందు ఎత్తుకోవాలి అలా ఎత్తుకుంటేనే దానికి హ్యాపీనెస్ అనేది ఉండిద్ది నెక్స్ట్ హాయ్ క్లూజ్ గోల్డెన్ రిట్రీవర్ ఓకే ఏం రాజు హాయ్ చెప్పక్క హాయ్ రాజేంద్ర పిట్బుల్ పప్పీస్ ఏపీలో ఎందుకు లేవు పిట్బుల్ పప్పీస్ ఏపీలో లేవు అని ఎవరు చెప్పారు అసలు నీకు పిట్బుల్ పప్పీస్ ఏపీలో ఉన్నాయి రాజేంద్ర అక్క అక్క మల్లేష్ బండ హాయ్ అక్క హాయ్ హాయ్ క్లూజ్ ఈజ్ యువర్ ల్యాబ్ ఫిమేల్ ఎస్ మా ల్యాబ్ ఫిమేల్ అండి వెంకట సాయి అక్క ప్రైస్ ఆఫ్ దిస్ పప్పీ విచ్ పప్పీ అండ్ మోర్ ఓవర్ ప్రైజెస్ ఇక్కడ అడగొద్దు ప్లీజ్ 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 ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రైజెస్ ఏం కావాలనుకున్నా నేను ఆల్రెడీ ప్రైజెస్ కోసం ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చెక్ చేసుకోండి లేదు అని అంటే కనుక మీరు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి హాయ్ చెప్పాను రాజేంద్ర వెరీ కేర్ఫుల్ అక్క ఫ్రీ యాక్చువల్లీ నేను ఫ్రీ గివ్ అవే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ చేంజ్ ఏంటంటే జస్ట్ ఓన్లీ వన్ పప్పీ అలాంటివి జస్ట్ వన్ ఆర్ టూ పప్పీస్ నేను గివ్ అవేకి ఇద్దాం అనుకుంటున్నాను అండ్ దట్ ఈ కూడా ఓన్లీ జస్ట్ ఫర్ వన్స్ ఎందుకు అని అంటే నేను ఒక్కసారి గివ్ అవే ఇచ్చాను అంటే ప్రతి ఒక్కరు లైక్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నేను ఒక 5,000-6,000 మెంబర్స్ గివ్ అవే రిక్వెస్ట్ చేశారు సో నేను 5,000-6,000 మెంబర్స్కి ల్యాబ్స్ కానీ ఫామ్స్ కానీ ఎన్ని గివ్ అవే ఇవ్వగలను నేను చెప్పండి సో ఇంక నుంచి నేను ఏమైనా గివ్ అవే ఆఫర్ పెట్టాలి అని అనుకుంటే కనుక డాగ్ లవర్స్ కోసం డాగ్స్కి ఉపయోగపడే డాగ్ బెడ్స్ కానీ లేకపోతే డాగ్ ఫుడ్ కానీ ఇంకేమన్నా ఉపయోగపడేవి ఏమైనా ఉంటే డాగ్ టాయ్స్ కానీ సో అలాంటివి గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను సో వాట్ డూ యూ సే అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అరుణ్ యాదవ్ వాంట్ న్యూ డాగ్ లాబ్రడార్ ఓకే బాలసుబ్రహ్మణ్యం ల్యాబ్ కాస్ట్ వీఆర్ బిల్డింగ్ న్యూ హౌస్ పెట్ యూ ఆర్ సేయింగ్ 10,000 to 20,000 10,000 to 20,000 అంతైతే ఉండదండి ఫ్రీ డాగ్స్ కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ అడాప్ట్ బెస్ట్ పప్పీ అంతే తప్ప ఇలా కాదు ఉన్నదా ఇండియన్ డాగ్ మన ఇండియన్ డాగ్స్ కండిషన్స్ గురించి తెలియకముందు స్పిట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది కానీ వన్స్ బయట స్ట్రే డాగ్స్ కండిషన్స్ చూశాక మున్నాను పెంచుకున్నాక ఇండియన్ డాగ్స్ మీద చాలా ఇష్టం పెరిగింది ఎస్ 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 లీవ్స్ బయట స్ట్రే డాగ్స్ చూస్తుంటే కనుక అట్లీస్ట్ వీ నీడ్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ ఇండియన్ డాగ్స్ అండి ఎందుకంటే బయట బ్రీడ్స్ గురించి మనం చాలా చాలా కేర్ చేసుకుంటాము మన ఫ్యామిలీలోలా చూసుకుంటాము కాకపోతే మన బ్రీడ్స్ వచ్చేసరికి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము సో బెటర్ మన బ్రీడ్స్ కూడా మనం చూసుకోవడం బెటర్ అనుకుంటాం హలో మేడం మీ కాంటాక్ట్ నెంబర్ ఈ నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ నేను ఇవ్వలేను కదా ప్లీజ్ మెసేజ్ మీ ఇన్స్టా ఐల్ గివ్ యూ దర్ ఎలా ఉన్నావు అక్క ఐమ్ గుడ్ అక్క మీది డాగ్ బ్రీడ్ ఏంటి ఐ హ్యావ్ పమరేనియన్ మీన్ ఇండియన్ స్పిట్స్ బ్రీడ్ ఉండింది అండ్ అలానే ల్యాబ్రడార్ ఉంది ల్యాబ్ పప్పీస్ 10,000లో వస్తాయా కష్టమే నాకు తెలిసి అక్క మీది డాగ్ నేను చెప్తానే ఉన్నాను లైక్ నా పప్పీ ఇండియన్ స్పిట్స్ అండ్ ల్యాబ్ రెండు ఉన్నాయి మీకు ప్రైజెస్ ఏం కావాలనుకున్నా యూ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టా ఆర్ ఎల్స్ నేను ప్రైస్ లిస్ట్ అనేది కన్ఫామ్గా నేను చేస్తున్నాను సో దాంట్లో చెక్ చేసుకొని మీకు ఎవ్రీ డాగ్ ప్రైస్ అనేది ఉంటుంది టాప్ 10 డాగ్ ప్రైజెస్ అని చెప్పేసి నేను చేస్తున్నాను మీకు ఆల్మోస్ట్ మన ఇండియాలో దొరికే టాప్ 10 డాగ్ ప్రైజెస్ అని నేను అక్కడ పెట్టాను ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఏమున్నాయి వాట్ పప్పీ యూ వాంట్ షేక్ నయీమ్ మీకు ఏ పప్పీ కావాలో దాని గురించి మాట్లాడుకుంటుంది ఎందుకంటే మీకు కావాల్సిన పప్పీస్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉంటానే ఉంటాయి అండ్ ఇప్పటికీ చాలా స్ట్రే పప్పీస్ని అడాప్ట్ చేయించాము అక్క అండ్ ఒక పప్పి రోడ్డు పైన దెబ్బలు తగిలి ఉండే మా నాన్న ఇంటికి తెచ్చారు వెట్ హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ చేపిస్తాం తర్వాత 2 వీక్స్ తర్వాత డే
యా సీరియస్లీ అడాప్షన్ 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 ఫ్రీ పప్పే అని అడుగుతున్నారు కదా. నిజంగా మీరు పెట్ లవర్స్ అయితే ప్లీజ్ అడాప్ట్ స్ట్రే డాగ్. నేను ఒక బ్రీమెండ్ నేను పప్పీస్ని సేల్ చేస్తాను అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ హ్యాస్ ఎ బ్రీడర్స్. కానీ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే మనకి ఓకే మన ఇష్టం ప్రకారం నేను ఇప్పుడు పెంచుకునే వాటిలో నాకు నా ఫ్యామిలీలో చాలామంది స్ట్రే పప్పీస్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు అండ్ బ్రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మాకు బ్రీడర్స్లో ఉన్నాయి అన్ని పప్పీస్ అయితే ఉన్నాయి మా దగ్గర. కాదు అని అనుకో మనం పక్కన వాళ్ళ దగ్గర తక్కువైపోయి వాళ్ళు ఫ్రీగా ఇస్తే మనం తీసుకునేది ఏంటండి. మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం ఒక పప్పీని పెంచుకుంటే దానికి ఒక ఫ్యామిలీని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. రేట్స్ ప్లీజ్ ఇక్కడ నన్ను మెన్షన్ చేయొద్దు, నేను అడగను. క్రాస్ బ్రీడ్ వల్ల అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఏంటి? క్రాస్ బ్రీడ్స్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ మంచి క్వశ్చన్ అడిగారు శ్రీనివాస్ గారు. క్రాస్ బ్రీడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు ల్యాబ్ వచ్చేసి ఫ్రెండ్లీ డాగ్, రాట్విల్లర్ వచ్చేసి చాలా లైక్ ఏమైనా ఫిరేషియస్గా ఉంటుంది. సో ఆ రెండింటి వల్ల వచ్చిన క్రాస్ బ్రీడ్ ఏమైపోతుంది అని అంటే ఉండటానికి చాలా హెవీగా ఉంటుంది అండ్ అలానే ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఏంటి అని అంటే కొన్ని బ్రీడ్స్ ఉంటాయి కదా లైక్ పెద్ద బ్రీడ్ని చిన్న బ్రీడ్ని కలిపి చేస్తున్నారు పంచ్ ఫేసెస్ కోసం అని. అది అలా చేసినప్పుడు ఏంటి అని అంటే మీకు దాని యొక్క బ్రీడింగ్ జరిగిన పప్పీస్ పుడతాయి కదా, ఆ పప్పీస్ పుట్టినప్పుడు దాని యొక్క ఫంక్షనాలిటీ ఎందుకంటే అవన్నీ కరెక్ట్గా ఉండక హెల్త్ డిస్టర్బెన్సెస్ అని వస్తాయి అండ్ పప్పీ లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అండ్ అలానే కాకుండా పప్పీ ఉన్నంతకాలం కూడా ఏదో ఏదో ఒక డిజీజ్ వస్తూనే ఉంటుంది. సో క్రాస్ బ్రీడ్స్ మటుకు ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. మీరు ఏ బ్రీడ్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదు అని అనుకుంటే మీకు తగ్గ లైక్ బడ్జెట్లో మీరు తీసుకోండి తప్ప మీరు క్రాస్ బ్రీడ్స్ జోలికి మటుకు వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే మీరు క్రాస్ బ్రీడ్స్ కొంచెం తక్కువలోనే వచ్చేస్తాయి. పెద్ద పెద్ద బ్రీడ్స్ క్రాసింగ్లో ఉన్నాయి కూడా కొంచెం తక్కువలోనే వస్తాయి. కానీ వాటి వల్ల మీకు మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది అండ్ అంతేకాకుండా పప్పీ హెల్త్ కండిషన్ బాగోదు. సో దానికన్నా అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఒకటి కొంచెం పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఏంటంటే కొన్ని అందంగా ఉంటాయి, ఇంకా ఎక్కువ అందంగా ఉంటాయి. సో అంతే తప్ప డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఉంటాయండి. జర్మన్ షెపర్డ్ ఆర్ రాట్విల్లర్ విచ్ ఈస్ బెస్ట్ ఓన్లీ డాగ్ సెకండ్ టైం ఓనర్? సెకండ్ టైం ఓనర్ అని అంటున్నారు కాబట్టి బోత్ అనేవి చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మీరు ఫస్ట్ టైం డాగ్ ఓనర్ అయితే ఐ విల్ ప్రిఫర్ జర్మన్ షెపర్డ్, సెకండ్ టైం కాబట్టి రెండు మీరు ఈజీగా మెయింటైన్ చేయగలరు. అండ్ రెండిట్లో ఏది బెస్ట్ అని అంటే చెప్పడం అయితే కష్టం, ఎందుకంటే జర్మన్ షెపర్డ్ ఎట్లా అయితే ఓనర్స్కి లాయల్గా ఉంటాయో మీకు రాట్విల్లర్ కూడా అంతే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ డాగ్స్ యూ కెన్ టేక్ రాట్విల్లర్, ఎందుకనంటే అది కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ మోర్ ఓనర్స్కి లాయల్గా ఉంటుంది అండ్ మీకు చుట్టుపక్కల కూడా ఇబ్బంది లేకుండా లైక్ మీ ఎక్కువగా జనాలు వచ్చి వెళ్తూ ఉన్నట్లయితే యూ నీడ్ టు టేక్ జర్మన్ షెపర్డ్. సో అది సో మీ సరౌండింగ్ని బట్టి మీరు రాట్విల్లరా లేకపోతే జర్మన్ షెపర్డ్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి. సంకీత్ కుమార్, ఆఫ్టర్ 2 మంత్స్ పప్పీకి ఇంటి ఫుడ్ పెట్టవచ్చా? ఐ ప్రిఫర్ ఆఫ్టర్ 3 మంత్స్. ఆఫ్టర్ 3 మంత్స్ అంటే కంప్లీట్గా మీకు స్టార్టర్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు పప్పీ ఫుడ్కి చేంజ్ అవుతారు. సో పప్పీ ఫుడ్ని పెడుతూనే లైక్ ఇంటి ఫుడ్ని మెల్లమెల్లగా అలవాటు చేసేసి డైరెక్ట్గా ఇంటి ఫుడ్ అనేది లాస్ట్ వరకు పెట్టేయచ్చు. అండ్ సో 9 మెంబర్స్ ఆఫ్ వాచింగ్ ఐ థింక్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ అండ్ నన్ను చాలామంది అడిగేది ఏంటండి, ఐ హ్యావ్ 56 డేస్ ఓల్డ్ ర్యాబిడో ఫిమేల్ పప్పీ హ్యావింగ్ 4.6 కేజీ, ద బాడీ వెయిట్ ఈస్ ఓకే. 56 డేస్ అండ్ మీన్స్ 2 మంత్స్. యా 2 మంత్స్కి ఒక 4.6 అంటే యా ఇలా లైక్ ఏమంటారు మరీ లీన్గా అయితే లేదండి, ఇట్స్ ఓకే. మరీ హెవీగా లేదు, మరీ లీన్గా లేదు, ఇట్స్ ఓకే. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే నాకు ఆన్సర్ ఒక్కళ్ళే ఇచ్చారనుకుంటా, వాట్ ఈస్ ద ఫేవరెట్ బ్రీడ్, మీ ఫేవరెట్ బ్రీడ్ ఏంటో చెప్పమని అడిగాను. సో ఎందుకు మీకు ఆ బ్రీడ్ అంటే ఇష్టం? అండ్ మోరోవర్ మీరు ఏమైనా పప్పీస్ని పెంచుకుంటున్నట్లయితే మీ దగ్గర ఏ బ్రీడ్స్ ఉన్నాయి? సో ఈ రెండింటికి నాకు ఆన్సర్ ఇవ్వండి. అండ్ అలానే నేను ఇంకొకటి అడిగాను, నేను గివ్ అవే ఇప్పుడు ఏదైతే ఇద్దామని అనుకుంటున్నానో అది పప్పీస్కి సంబంధించిన టాయ్స్ అవ్వచ్చు, పప్పీస్కి సంబంధించిన ఫుడ్ అవ్వచ్చు, లేదు అని అంటే పప్పీస్కి సంబంధించిన బెడ్స్ అవ్వచ్చు లైక్ పప్పీ బెడ్స్ కానీ డాగ్ బెడ్స్ కానీ. సో అలాంటివి నేను ఇద్దామని అనుకుంటున్నాను. సో వాటికి మీరు ఏమంటారు?
వై బికాస్ ఒక్కళ్ళకి పప్పి ఇచ్చారని మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో దానికోసం మీరు ఏమంటారు? సో యూ జస్ట్ ప్లీజ్ ఆన్సర్ మీ దట్ వన్. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను వాటిలో. రోహిత్ భూపతి రాజు, మీకు రెస్పాండ్ చాలా చాలా ఇన్స్టా మెసేజెస్ ఉన్నాయండి. ఒకవేళ నేను ఇన్స్టాలో రెస్పాండ్ అవ్వకపోతే ఒకసారి మీ ఇన్స్టా ఐడి నాకు యూట్యూబ్ కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు ఇన్స్టా ఐడి వెతుక్కొని మరీ రిప్లై ఇస్తాను. ఓకే అక్క, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయటం ఎలా? గివ్ అవే మంచిగా మొన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే గివ్ అవే మంచిగా చూసుకుంటున్నారు అనిపిస్తేనే ఇవ్వండి అని అంటున్నారు కదా. యా ఫస్ట్ చాలామంది నాకు చెప్పింది కూడా ఏంటి అని అంటే మీరు గివ్అవే ఇస్తే పప్పిని సరిగ్గా చూసుకుంటారో లేదో. కొంతమంది ఏంటి, చాలా చాలామంది ఏంటి మనీ పప్పిని తీసుకోవడానికి మనీ అన్నీ ఉన్నా కానీ వాంట్ ఫ్రీడ్ పప్పి అని అంటున్నారు. కొంతమంది నిజంగా ఇష్టం ఉండి అంటున్నారు. సో నాకు క్లారిటీ ఉండట్లేదు. ఒకవేళ కనుక నిజంగా అంత బాగా చూసుకున్న వాళ్ళైతే పప్పిని కొనగలరు, సరే చూసుకొని వాళ్ళకి ఇద్దామా పప్పిని సరిగ్గా చూసుకోలేరు. సో అందుకోసం నేను థింకింగ్ అనమాట. చూద్దాం దానికైతే, ఇంకా హ్యాపీకి అయితే చాలా టైం ఉంది మనకి. బట్ ఈ లోపైతే నేను అనుకునేది ఏంటి అని అంటే చిన్నది ఏదన్నా లైక్ చిన్న ఆన్లైన్ డాగ్ కాంపిటీషన్ కానీ లైక్ మన గ్రూప్ వరకు ఆల్మోస్ట్ 4800 మెంబర్స్ అయ్యారు. ఫస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, 4800 మెంబర్స్ వరకు నాకు సపోర్ట్ వచ్చింది అని అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ రియల్లీ సారీ. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు వీడియోస్ సరిగ్గా చేయట్లేదని అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఈసారి నుంచి అయితే నేను మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తున్నాను. అక్క మీ పక్కన ఉన్న డాగ్ బ్రీడ్ ఏంటి? నా పక్కన ఉన్నది ఇండియన్ స్పిట్స్ ఉంది అండ్ అలానే అంటే ఇందాక స్మైలీతో చూసారు కదా అది ఇండియన్ స్పిట్స్. యశుబాబు సిహెచ్ అది. నాకు మినీ పామ్ ఇష్టం అక్క, క్యూట్గా ఉంటుంది. ఎస్ 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 చాలా బాగుంటుంది. లైక్ చిన్న టెడీబేర్ లైక్ టాయ్ బ్రీడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక చిన్న టెడీబేర్స్ లాగా ఉంటాయి కదా, నాకైతే అంతే అనిపిస్తుంది. మీకు టాయ్ బ్రీడ్స్ అలా వచ్చేసేసరికి చిన్న చిన్న టెడీబేర్స్ లాగా ఉంటాయి. అండ్ మోర్ టాయ్ బ్రీడ్స్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కాకపోతే కొంచెం మనం కష్టపడాల్సింది ఎక్కువ ఉంటుంది. అంటే టాయ్ బ్రీడ్స్లో వచ్చేసరికి మనకి ఏమైపోతుందంటే దాని బాతింగ్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే దాని గ్రూమింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఫుడ్ ఆ విషయంలో వచ్చేసరికి మెయింటెనెన్స్ అనేది తక్కువైపోతుంది. ఒకసారి మీరు బాతింగ్ అండ్ గ్రూమింగ్ వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్, కొన్నిటికి వీక్లీ ట్వైస్ అండ్ కొన్నిటికి వీక్లీ వన్స్ ఉంటుంది. అలా నీట్గా మీరు మెయింటైన్ చేసుకోవాలనుకో టాయ్ బ్రీడ్స్ చూడడానికి చాలా చాలా క్యూట్గా ఉంటాయి. అక్క అశోక్ శశి, ప్లీజ్ మెసేజ్ మీ ఇన్స్టా ఫర్ ఎనీ పప్పీ, లైక్ ఫర్ ఎనీ పప్పీ యూ కెన్ మెసేజ్ మీ ఇన్స్టా. అండ్ ఇంకొకటి నేను చెప్పబోతున్నది ఏంటి అని అంటే మీకు పప్పీ కావాలి అని అనుకుంటే ఇన్స్టెంట్గా నాకు అక్క ఇప్పుడు పప్పీ కావాలి వెంటనే పంపి అక్క అని అంటే నాకైతే కొంచెం కష్టం అండి. ఎందుకు అని అంటే మన పప్పీస్ క్యారింగ్లో ఉండొచ్చు, లేకపోతే పప్పీస్ చిన్నపిల్లలుగా ఉండొచ్చు. ఒకవేళ కానీ ఇన్స్టెంట్గా నాకు అవైలబుల్ పప్పీస్ ఏమైనా ఉంటే నేను ఇన్స్టాలో అప్డేట్ చేస్తున్నాను, కొన్నిసార్లు యూట్యూబ్లో కూడా అప్డేట్ చేస్తున్నాను. అంతేకాని నన్ను ఒకటేసారి అక్క నాకు ఈ పప్పి ఇప్పటికిప్పుడు కావాలక్క అని అంటే మటుకు కొంచెం కష్టం. ఉన్న పప్పీస్లో అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ కనుక లేదు అని అంటే క్యారింగ్లో ఉన్న వాటిలో నుంచి చిన్న పప్పీస్లో ఉన్న వాటి నుంచి రావాలి అని అంటే కనుక వీ నీడ్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఎ వీక్. సో మీకు ఏదైనా పప్పి ఏ పప్పి కావాలనుకున్నా కానీ నాకు మెసేజ్ చేస్తే వన్ వీక్లో నేను మీకు అరేంజ్ చేసి కన్ఫర్మ్గా నేను మీకు పంపిస్తాను. లైక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్, లైక్ హైదరాబాద్ వరకు మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వైజాగ్ వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నెల్లూరు వరకు ఉంటుంది. సో మీరు చూసుకొని చూడండి అక్క. నువ్వు డాగ్ ప్రైస్ చెప్తివి అక్క పగ్ రజేష్ అండ్ ఎవ్రీ వన్ హూ లైక్స్ టు లైక్ లిజన్ డాగ్ ప్రైజెస్ గురించి వినాలి అని అనుకుంటే టాప్ 10 డాగ్ ప్రైజెస్ అని చెప్పి నేను వీడియో చేశాను. సో దాంట్లో మీకు కావాల్సిన డాగ్ యా టాప్ 10లో మీకు కావాల్సిన డాగ్ ప్రైసెస్ అన్నీ ఉంటాయి. సో యూ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అక్క ప్రెగ్నెంట్ ఇంజెక్షన్ ద్వారా ఉంటుంది, ఐ ఫీల్ ఇట్స్ నాట్ సేఫ్, ఎంఎస్జీ పిక్చర్స్ అండ్ మచ్ మోర్. ఎందుకంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టడ్ డాగ్స్ చాలా చాలా మంచి స్టడ్ డాగ్స్ ఉంటున్నాయి ఇప్పుడు. సో యూ ప్లీజ్ ఇంజెక్షన్స్ అనేసి అలా చేయటం కన్నా యూ జస్ట్ ప్రెగ్నెంట్ డాగ్ని ఏదైతే ఉందో దాని స్టడ్ డాగ్ దగ్గరికి తీసుకెళ్ళండి, అదే ద బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను.
అండ్ మొన్న ఇందాక హ్యాపీ వాళ్ళని అడిగావు కానీ హ్యాపీ హ్యాపీగా నిద్రపోయింది స్మైలీ ఆడుకోవడానికి వెళ్ళేసరికి. అండ్ లోపల జూలీ కూడా అలానే నిద్రపోయింది అది. సో ఇంకా లైక్ వాట్స్ యువర్ పప్పీస్ ఏజ్? మీరు ఏమైనా పప్పీని పెంచుకున్నట్లయితే వాటి ఏజ్ ఎలా ఉంది? అండ్ హౌ ఇస్ యువర్ ఫేసింగ్ లైక్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా వాటి గురించి? వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టాపిక్ టు డిస్కస్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నేను అడగాలనుకునేది, నెక్స్ట్ టాపిక్ ఏం చేస్తాం బెటర్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చేయమని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు ఇన్స్టాలో. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి కరెక్ట్గా ఉంటుందో లేదో నాకు అయితే అర్థం కావట్లేదు. సో వాట్ యువర్ ఒపీనియన్? అక్క మీరు డాగ్ ట్రైనింగ్ వీడియో చేయండి. యా డాగ్ ట్రైనింగ్ వీడియోస్ అంటే యా ఐ కెన్ డూ, బట్ వన్ సెకండ్. యా అక్క మీరు డాగ్ ట్రైనింగ్ వీడియో చేయక్క. డాగ్ ట్రైనింగ్ వచ్చేసి ఇట్ విల్ టేక్ టైం అండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయగానే నేను వీడియో చేసి అప్లోడ్ చేసేయలేను. ఎందుకు అని అంటే ఒక 2-3 డేస్ అట్లీస్ట్ ఫర్ వన్, లైక్ మీరు డాగ్ని పిలిచినప్పుడు మీ దగ్గరకు రావడానికి ఆల్మోస్ట్ కొన్ని డాగ్స్ 1 డేలో వచ్చేస్తాయి, కొన్ని డాగ్స్ 2-3 డేస్, కొన్ని డాగ్స్ 1 అవర్లో వచ్చేస్తాయి. సో అలాంటి ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం అనమాట. సో దాన్ని అంతా ఒక వీడియోలో ఎలా చేయాలా అని చాలామంది నన్ను అడిగారు డాగ్ ట్రైనింగ్ వీడియో చేయమనేసి. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ దానికి. ఎందుకు అని అంటే అన్నీ ట్రైన్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపించిన మీకేం అర్థం కాదు. సో ట్రైన్ చేస్తూ చేయాలి అని అంటే ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. లైక్ నేను ఆ వీడియో నేను అప్లోడ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ మొత్తం నేను చూడాలి. సో మేబీ చేస్తాను. లైక్ టైమింగ్ ఏమన్నా వస్తున్నారా? ఇందాకేమో గుర్కా వాళ్ళు వచ్చారు, ఇప్పుడేమో తోటకూర వాళ్ళు వచ్చారు. నాకు ఈరోజు లైవ్ చాలా చాలా గెస్ట్లు వచ్చేస్తున్నారు పిలవకుండానే. సో ఓకే అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజుకైతే ఐ వాంట్ టు కట్ ఇట్ ఆఫ్, ఎందుకంటే లైట్ కూడా డల్ అయిపోతుంది అండ్ చాలా చాలా గెస్ట్లు వచ్చేస్తున్నారు. తోటకూర వాళ్ళు, గోంగూర వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇంటి దగ్గర. అండ్ ఇప్పుడు ఇంకొకరు ఎవరు వస్తారో అర్థం కావట్లేదు. చూసారా ఈరోజు సక్సెస్ఫుల్గా 3 టైమ్స్ నన్ను డిస్టర్బ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఎవరు అని అంటే గుర్కా వచ్చారు. సెకండ్ వాళ్ళు ఏంటంటే నా ఫోన్ కింద పడిపోయింది, స్మైలీ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసి నా ఫోన్ మిస్ అయింది ఒకటి. సో ఇన్ని అయిపోగానే ఇప్పుడు తోటకూరలు వచ్చారు. నెక్స్ట్ ఇంకేం వస్తాయో తెలియదు కాబట్టి సో ఇక్కడికే నేను లైవ్ ఎంచేసేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ టు మై లైవ్. మీ టైం స్పెండ్ చేసి నా లైవ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ as we don't allow our munna to feel okay and sit stand shake high five commands. Yeah, soon upload chestanu yesu babu garu. Akka inkoddi sepu undandi please. Yeah, koncham sepu undochu kakapothe lighting ledhu munna. And I'll be live in short again. Nenu malli kachithanga live kostanu. Takku cheppanu kada chaala chaala cheppane guests andru vachestunnaru mana live ki. సో ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు నేను కన్ఫామ్గా నేను మళ్ళీ మంచి లైవ్కి వస్తాను. అండ్ ఈసారి లైవ్కి వచ్చినప్పుడు నేను అందరికీ ముందే ఇన్ఫామ్ చేస్తాను, లైక్ 2 డేస్ ముందు ఇన్ఫామ్ చేసి నేను లైవ్కి వస్తాను కరెక్ట్గా ఆ టైంకి. నాని జా లైక్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ నాని అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. ఒకప్పుడు వీడియో నేను చేస్తే కనుక నేనే ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరికైనా షేర్ చేయండి అని చెప్పేసి అడగాల్సి వచ్చేది. నౌ ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ ఆఫ్ మై వీడియోస్, నేను వీడియో చేసి జస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ద థింగ్ అనేది నేను షేరింగ్ కానీ లేకపోతే ఎవరికైనా చెప్పండి అనేది కూడా నేను మానేసాను. వై బికాస్ ఐఎమ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కంటెంట్ అండ్ ఐఎమ్ రియల్లీ సారీ నేను తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ కంటెంట్ ఏముంది అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారో ప్లీజ్ నన్ను కామెంట్స్లో వచ్చేసి రేట్స్ గురించి లేకపోతే డాగ్స్ గురించి అడగండి. ఒకవేళ మీరు కావాలి నేను ఇన్స్టాలో మెసేజ్ చేయలేదు అనుకుంటే ఒక్కసారి మీ ఇన్స్టా ఐడి మెసేజ్ చేయండి, అంతే తప్ప ఇంకా దాని గురించి అడగండి. నేను చేసిన కంటెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి అడగండి, లేదా మీకు నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ చేయాలనిపిస్తే దాని గురించి అడగండి. సో అది నాకు వీడియోస్ అనేది ముందుకు వెళ్తానికి బూస్టింగ్ ఇస్తుంది. అంతేగాని మీరు రేట్స్ వరకే అడిగితే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఐ నీడ్ టు స్టాప్ దిస్ ఆల్ థింగ్స్ అనిపిస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్.
అండ్ చాలామంది ఇంకొకటి ఏంటి ఇన్స్టా లేదు అని అంటున్నారు. ఇన్స్టా లేని వాళ్ళకి నేను ఇంకొకటి కూడా చెప్పాను, ప్లీజ్ కామెంట్ యువర్ నెంబర్ అని చెప్పేసి. ఇన్స్టా లేకపోతే నాకు యూట్యూబ్ కామెంట్లో నెంబర్ అక్కడ మెసేజ్ చేసారైతే కనుక నేనే వాళ్ళకి కాల్ చేస్తాను. ఎందుకంటే నా నెంబర్ నేను పబ్లిక్గా అయితే పెట్టలేను కాబట్టి మీ నెంబర్ మెసేజ్ చేస్తే నేను కాల్ చేస్తాను. అక్క అబౌట్ బీగల్ షూర్ షూర్ విజయపట్నంలో బీగల్ గురించి లైక్ ఫ్యాక్సా లేకపోతే ప్యూరిటీ చెక్కా, అది కూడా నాకు క్లారిటీ ఇచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ, బాయ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే ఐమ్ రియల్లీ సారీ, మర్చిపోయింది. మొన్న నేను పార్వో వైరస్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీకు వీలున్నంత మందికి షేర్ చేయండి. నేను ఏ వీడియో గురించి అడగలేదు, బట్ ఈ వీడియో గురించి నేను కన్ఫామ్గా అడుగుతున్నాను. ఎందుకు అని అంటే పార్వో వైరస్ ఇప్పుడు చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్లో మన గవర్నమెంట్ వెట్లో వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలో 200-300 డాగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో మేబీ మీ ఇంటి పక్కన ఉన్న డాగ్కే ఉండుండొచ్చు, చెప్పలేము. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, సింటమ్స్ ఏంటి అనేది అందరికీ తెలిసి ఉండాలి. మీరు డాగ్ లవర్స్ అయినా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పార్వో గురించి తెలుసుకోవాల్సిందే. సో పార్వో వైరస్ వీడియో ఏదైతే ఉందో ప్లీజ్ షేర్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ హూ లవ్స్ డాగ్స్. అండ్ డాగ్స్కి అవసరం ఉన్న అవసరం లేదు, మీ కాంటాక్ట్స్ అన్నిటికీ పంపించేయండి. సో అదొక పని అయిపోతుంది మనకి. ఎందుకనంటే అది మీరు అలా పంపిస్తాం వల్ల అట్లీస్ట్ ఒక్క డాగ్కి యూస్ అయినా దాని లైఫ్ కాపాడిన వాళ్ళం అవుతాము. అండ్ ఈరోజు నేను విన్నాను, మాకు తెలిసిన వాళ్ళది ఒక డాగ్ పార్వో వల్ల చనిపోయిందంట. సో ప్లీజ్ 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 మీరు ఆ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి షేర్ చేయండి. దాని సింటమ్స్ తెలుసుకోండి, దాని యొక్క లైక్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకోండి. పార్వో ఫస్ట్ లెవెల్లో కనుక మీరు ఐడెంటిఫై చేస్తే మీకు అసలు డాగ్కి భయం ఏం పడవలసిన అవసరం లేదు. చక్కగా ఒక 3-4 డేస్ డైలీ ఇంజెక్షన్స్ చేస్తే సరిపోతుంది. అదే కనుక పార్వో లేటర్ స్టేజెస్లో ఐడెంటిఫై చేశారు లేదా అంటే సింటమ్స్ మర్చిపోయారు లేదా సింటమ్స్ పట్టించుకోవడం వదిలేశారు అని అంటే కనుక అది చాలా డెడ్లీ అవుతుంది, డాగ్నే కోల్పోవాల్సి వస్తుంది. సో ప్లీజ్ మీకు కుదిరినంత మందికి ఆ వీడియోని మటుకు షేర్ చేయండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.